హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం టేస్టీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో మీరు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, షాజీరా, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వీటన్నిటిని కూడా వేసుకోండి. ఇవి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఇవి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి 4 నుంచి 6, చిన్నవైతే 6 తీసుకోండి, పెద్దవైతే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని సన్నగా ఈ విధంగా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేయండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి. క్యారెట్ని 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు ఉండే బంగాళదుంపని తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. ఈ క్యారెట్ బంగాళదుంప లైట్గా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్, ఇవి 1/2 కప్, అలాగే 1/2 కప్ పచ్చి బఠానీ, 1/2 కప్ క్యాప్సికం ముక్కలు, అన్నిటినీ కూడా ఈక్వల్గా తీసుకుని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులో 1 మీడియం టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోండి. 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తే టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటాని మ్యాష్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా 50% దాకా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్ బిర్యానీలోకి ఈ ధనియాల పొడి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు పక్కన ఒక గిన్నెలోకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్, అంటే మనం ఇక్కడ బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ని పక్కన పెట్టుకుని బాయిల్ చేసుకోండి. అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఈలోపు మనం ఈ వెజిటబుల్స్లోకి నానపెట్టుకున్న 1 అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న ఈ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాలకి ఇందులో వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసేస్తుంది కదా, ఆ తర్వాత ఇందులో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి. అడుగు వాటర్ అంతా ఇంకిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి ఇదే విధంగా మరొక 5 నిమిషాల పాటు ఉంచేయండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఎంతో యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వెజిటబుల్ బిర్యానీని ఏ గ్రేవీ కర్రీ అవసరం లేకుండా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మసాలా గ్రేవీ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.